టూరిజంలో ఆంధ్రప్రదేశ్ టాప్ త్రీలో ఉంది దేశంలో ఉన్నటువంటి టూరిస్టులు వివిధ ప్రాంతాలకి వెళ్ళి వివిధ రాష్ట్రాల్లో సందర్శించేటువంటి వ్యవహారాల్లో ఇది రోజాకు ఒక రకంగా తెచ్చింగ్ ఆవిడ ఏపీ టూరిజం మంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ర్యాంకింగ్స్ అంతకుముందు చేసినటువంటి వాళ్ళ ప్రయత్నం ఉంటుంది ఈవిడ టైంలో వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఈవిడికి ఆ క్రెడిట్ దక్కుతుంటుంది సహజంగా అదే సందర్భంలో టూరిస్టుల పరంగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే భారతదేశంలో టాప్ త్రీ స్థానానికి చేరుకుంది ఆంధ్రప్రదేశ్ అది కూడా మన దగ్గర ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలు చూడటానికి పెద్ద ఎత్తున వస్తూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం టాప్ వన్లో తమిళనాడు ఉంది పదకొండు కోట్ల యాభై మూడు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల పంతొమ్మిది మంది వచ్చారు ఉత్తరప్రదేశ్లో పది కోట్ల తొంభై ఏడు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది వచ్చారు అది సెకండ్ ర్యాంక్లో ఆంధ్రప్రదేశ్ తొమ్మిది కోట్ల ముప్పై రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది మూడో ర్యాంక్ కర్ణాటక ఎనిమిది కోట్ల పదమూడు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది నాలుగు ర్యాంక్ మహారాష్ట్ర నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఐదో ర్యాంక్ ఇక్కడ తమిళనాడుకి పెద్ద ఎత్తున ఆలయాలు ఉన్నాయి టెంపుల్ టూరిజం బాగా సక్సెస్ఫుల్ అక్కడ అందుకని వస్తుంటారు ఉత్తరప్రదేశ్కి వచ్చేప్పటికి అయోధ్య తర్వాత భారీగా పెరిగినటువంటి పరిస్థితుంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ టెంపుల్ టూరిజంతో పాటుగా ఈ సీఏ మన నదుల బేస్డ్ ఉంది కదా వాటి ఇంపాక్ట్ ఒకటి ఇక్కడ కూడా తిరుపతి ఇట్లా రావడం వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది సాధ్యమైంది ఓవరాల్గా ప్రస్తుతం వీటి ఆదాయం కూడా గట్టిగానే వస్తుంది